రైట్ ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్‌షిప్ రియాక్షన్ ఎలా ఉంది ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు 8th నాడు రావాల్సి ఉంది రాష్ట్ర అధ్యక్షుడు జైల్లో ఉంటే జాతీయ అధ్యక్షుడు కాదు ఆఫ్ కోర్స్ ఆయన కూడా వస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు రావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రానికి రావడం ఏంటి పరిస్థితి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తుంది పొలిటికల్ ప్రోగ్రామ్ కోసం కాదు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నది ఈ తెలంగాణని అభివృద్ధి చేస్తున్నాం ప్రారంభోత్సవాలు చేస్తున్నాం శంకుస్థాపన చేస్తున్నాం అనేటువంటి ఒక కార్యక్రమం కొరకు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు రావడం అనేది జరుగుతుంది అది అధికారిక కార్యక్రమం కాబట్టి కొనసాగుతుంటారు దాంట్లో వేరే మన సెకండ్ థాట్ సెకండ్ ఒపీనియన్ ఉండవలసినటువంటి అవసరం ఎవరికి లేదు పోతే మన మహేష్ గారు తెలంగాణకి ఆ వందే భారత్ 20 సార్లు ఓపెన్ చేశారు 50 కాదు 50 కొత్త ట్రైన్లు వచ్చాయి ఈ దేశంలో 50 కొత్త ప్రదేశాలకు కనెక్టివిటీ వచ్చింది బుల్లెట్ ట్రైన్ సార్ ప్యాసింజర్లు ఈరోజు ఆనందపడుతున్నారంటే వందే భారత్ లో అరే తిరుపతి హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలంటే గుజరాత్ కేసిన బుల్లెట్ ట్రైన్ ఏమన్నా ఏమన్నా వచ్చిందా అంటే ప్లీజ్ ఎన్లైటెన్ మీ సార్ తెలంగాణకి ఏమన్నా బుల్లెట్ ట్రైన్ ఇచ్చిందా అరే అది ఎద్దు గుద్దితే ముక్కలు ముక్కలు అయ్యే ట్రైన్ పట్టుకొని దాన్ని 10 సార్లు ఓపెనింగ్ చేసుకుంటా 8 గంటలకు కుదించి అన్ని లగ్జరీస్ ఆ యొక్క ట్రైన్ లో పొందుపరిచి వందే భారత్ అని చెప్పని ప్రారంభాలు చేస్తా ఉంటే కాజీపేట కోచ్ బ్యాగ్ తీసుకురండి లక్షల కోట్లు గుజరాత్ కు తీసుకుపోయి 750 కోట్లు ముస్తి 100 కోట్లు సికింద్రాబాద్ ప్రభాకర్ గారు చెప్పారు కానీ ప్రభాకర్ గారు మళ్ళీ మన టాపిక్ ఏటో పోతుంది కానీ నా పాయింట్ ఒకటే ఈ 10th క్లాస్ ఎపిసోడ్ తో ఈ లీకేజ్ ఎపిసోడ్ తో ఇప్పుడు బండి సంజయ్ గారికి రిమాండ్ ఇచ్చారు కదా అఫ్ కోర్స్ బెయిల్ తర్వాత వస్తుందా రాదా ఎందుకు రాదు ఎవరికైనా వస్తుందిలే కానీ బెయిల్ దీంతో ఏంటంటే బాగా డ్యామేజ్ అయితే అయింది కదా పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది సో దీని నుంచి మళ్ళీ రికవర్ అవ్వగలము ఇది మేము చేయలేదు అని నిరూపించుకోగలమే అనే ధీమా మీకు ఉందా అందరు శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఏడవాయి అన్నట్టు శాస్త్రం ఉన్నది ఈ పరిస్థితి వీళ్ళు కుట్రనే అంటున్నారు వాళ్ళు కుట్రనే అంటున్నారు ఎవరిది అసలు కుట్ర ఆగమైతున్నది ప్రజలు కదా సార్ ఇప్పుడు 30 లక్షల మంది విద్యార్థులు ఆగమైతున్నారు మొన్న 100,000 మంది నిరుద్యోగులు ఆగమైంది ఓర్వలేక బీఆర్ఎస్ పని అయిపోయింది అనేటువంటి ఒక బాధతో దుఃఖతో బీజేపీ పైన అనేక కట్టుదలు కట్టి ఎక్కడో ఇచ్చిద్దామని చూస్తే ఏమయ్యేది అని మాత్రం నేను చాలా స్పష్టంగా పేర్కొంటాను